కూడియడం అయితే పొరపాటు లేదు ఏంటి బిగ్ బాస్ గురించి తెలుసుకుందామంటే పాట పాడుతున్నారు అనుకుంటున్నారా తాజాగా బిగ్ బాస్ ప్రోమోలో ఇదే హైలైట్ అయింది మరి ప్రోమో చూసిన ఆడియన్స్ అందరూ అసలు ఈ పాటకి బిగ్ బాస్కి లింక్ ఏంటబ్బా అసలు లింక్ ఉందా ఏ అసలు ఏంటి నాగార్జున గారు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఎవరికి వాళ్ళు కామెంట్లు వేసుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు ఓటీడీ సీజన్తో కలిపి జరిగిన మొత్తం బిగ్ బాస్ సెవెన్ సీజన్లు గమనిస్తే మొత్తం అంతా ఒకేలా ఉంటాయి అంటే టాస్క్ టాస్క్ టికెట్ ఫినాలే ప్రతి వారం ఎలిమినేషన్ వారం డబుల్ ఎలిమినేషన్ హౌస్లో కెప్టెన్ ఇలా సీజన్ ఏదైనా లోపల జరిగేది ఒకటే కానీ సీజన్ సెవెన్ మాత్రం అలా ఉండదట అంటే ఇవేమీ ఉండవా అని కంగారు పడదు కానీ ఇందులో కొన్ని పీకి పడేస్తారట కొన్ని కొత్త కొత్త టాస్కులు రాబోతున్నాయని సమాచారం దీంతోపాటు ఎప్పుడు ఎలిమినేషన్ ఉంటుంది అనేది ఊహించిన విధంగా ఉండే అవకాశం ఉందంట టాస్కుల్లో కూడా ఇప్పటివరకు బిగ్ బాస్ చూసిన ఆడియన్స్ని కూడా అర్థం కాని మార్పులు ఉంటాయని చెప్తున్నారు అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్లకు కూడా అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని సస్పెన్స్ పెట్టబోతున్నారట వీటన్నిటికీ చెబితే బాగోదు కనుక సింపుల్గా కుడియడం అయితే పొరపాటు లేదు అంటూ ప్రోమోలో నాగార్జున గారు చెప్పేశారు ఇక నాగార్జున కూడా హోస్ట్ హోస్ట్గా కొత్తగా కనిపించబోతున్నారు ఇప్పటి వరకు లేనంతగా స్టైల్గా హెయిర్ హెయిర్ లైట్ గడ్డంతో కొత్త కొత్త లుక్లో బాగా కనిపిస్తున్నారు ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఇక్కడ మార్పులు కూడా చేశారట అంటే ప్రతి సీజన్లో ఉన్నట్లు ఒకరిద్దరు యూట్యూబర్లు ఒక యాంకర్ ఇద్దరు సీరియల్ ఆర్టిస్ట్లు ఒక అవుట్ అయిపోయిన హీరో ఇలాంటి హద్దులు క్రైటీరియాలు ఏం పెట్టుకోలేదట కంటెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేస్తారట దీంతో కూడా ఒక బలమైన కారణం ఉందని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఇస్తూనే ఉన్నాను ఇస్తూనే ఉంటాము థ్యాంక్ యూ